ఏపీ ఎన్నికల్లో ఎవరు విజేత అంటే బోల్డ సర్వేలు ఉన్నాయి ఓటర్ల మధ్యలో ఏముందో రోజుకి ఎవరికీ తెలియదు అన్నది అసలైన సర్వే ఎందుకంటే ఏపీలో చూస్తే జగన్కి జనాలు వస్తున్నారు చంద్రబాబుకి జనాలు వస్తున్నారు అక్కడ ఈళ్ళలు గోలలు ఇక్కడ ఇళ్ళలు గోలలు అలాగే ఉంది దీనిని బట్టి చూస్తే ఎవరి జనాలు వారికి ఉన్నారు ఎవరి ఓట్లు వారి దగ్గర ఉన్నాయి మరి డిసైడింగ్ ఫ్యాక్టర్గా ఉండే న్యూట్రల్ జనాలు ఎప్పుడూ పెదవి విప్పరు వారు విప్పితే ఏకంగా అది ఏవీఎంలోనే దాంతో సర్వేలు అన్నవి తీసి పక్కన పెట్టాలా లేక పట్టించుకోవాలా అన్నది ఎవరిష్టం వారిది ఇక ఇరుగు పరుగు రాష్ట్రాల్లోనూ ఏపీ ఎన్నికల మీద ఆసక్తి ఉంది తెలంగాణలో అయితే ఏపీలో ఎవరు గెలుస్తారో అంటే ఎవరికి తోచిన తీరిన వారు మాట్లాడుతున్నారు అధికార కాంగ్రెస్కి ఏపీలో ఎవరు గెలవాలని ఉంది అంటే బయటకు చెప్పరు కానీ అక్కడ వైసీపీ ఓడితేనే వారికి రాజకీయ లాభం అని అంటారు అలాగే విపక్ష బీఆర్ఎస్కి ఏపీలో ఎవరు ఉండాలి అంటే జగన్ అన్నది అన్యాపదేశంగా అంతా చెప్పుకుంటున్నారు కానీ అసలు ఏపీలో ఎవరు గెలుస్తారు అని బీఆర్ఎస్ అతి ముఖ్య నేత కేటీఆర్నే నేరుగా అడిగితే ఆయన ఏం చెబుతారో అన్నది ఆసక్తి మాత్రమే కాదు సంచలనం కూడా ఇదే ప్రశ్నను టీవీ నైన్లో ఫైర్లో హోస్ట్ కేటీఆర్ మీద ప్రయోగించారు ఏపీ రాజకీయాల్లో ఎవరు గెలుస్తారని భావిస్తున్నారో అని సూటిగా అడిగారు దానికి కేటీఆర్ ఇచ్చిన జవాబు మాత్రం అదుర్స్ ఏపీలో అందరూ నాకు కావాల్సిన వారే జగన్ అన్నయ్య అవుతారు పవన్ కూడా అన్నతో సమానం లోకేష్ నాకు స్నేహితుడు చంద్రబాబు అయితే పెద్దవారు అంటూ అందరినీ వరుసలు కలిపేశారు అందువల్ల ఎవరు గెలిచినా ఆంధ్ర ప్రజలకు మేలు జరగాలన్నదే తన అభిమాతం అంటూ చాలా డిప్లొమాటిక్గా జవాబు చెప్పారు అంతేకాదు ఏపీ ప్రజలు చాలా తెలివైనవారు మంచి తీర్పు ఇస్తారు అని ఒక ట్విస్ట్ ఇచ్చేశారు ఇక మళ్ళీ మళ్ళీ అడగకుండా ఏపీలో ఎవరు గెలుస్తారని చెప్పడానికి తనకు అక్కడ ఓటు లేదు ఓటర్ని కాదు అని కూడా చెప్పేశారు మొత్తానికి ఇవన్నీ చూస్తుంటే కేటీఆర్ చాలా తెలివిగానే జవాబు చెప్పారనిపిస్తుంది ఏపీలో ఎవరు వచ్చినా ఇప్పుడు బీఆర్ఎస్కి ఏమీ కలిసి వచ్చేది లేదు అందుకే ఎవరైతే ఏంటి అన్నట్లుగానే మాట్లాడారు అని అంటున్నారు ముందు తన సొంత రాష్ట్రంలో అన్ని చెక్కదిద్దుకొని తాము నిలబడాలన్న తాపత్రయంతో ఉంది బీఆర్ఎస్ అదే బీఆర్ఎస్ ఈ పాటికి అధికారంలో ఉండి ఉంటే ఖచ్చితంగా వైసీపీ వైపో మరోవైపో స్టాండ్ తీసుకునేది అని టాకు బట్ ఇప్పుడు సీన్ మారిపోయింది పొలిటికల్గా గత ఎన్నికల్లో బీఆర్ఎస్కి ఇబ్బంది జరిగింది అందుకే అంతా మన వాళ్ళే అన్నీ మా ఊళ్ళే అన్న పాటను అందుకున్నాయి సరే ఇవాళ ఇలా చెప్పారు జూన్ నాలుగున ఫలితాల తర్వాత అయినా కేటీఆర్ కానీ బీఆర్ఎస్ నేతలు కానీ తమ అంతరంగాన్ని ఎంతో కొంత ఆవిష్కరించకపోతారా అప్పుడు పట్టుకోలేకపోతామా అని మీడియా ఎదురు చూస్తానే ఉంది